రాష్ట్రంలో కోవిడ్ 19 కేసుల సంఖ్య పెరుగుతుందన్నారు మంత్రి మోపిదేవి వెంకటరమణ. కేసులు పెరుగుతున్నాయన్న భయం అవసరం లేదని మనోధైర్యం అవసరం అన్నారు ఆయన. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న మత్స్యకారులను సాధ్యమైనంత త్వరగా రప్పించే క్రమంలో కేంద్ర సహకారం కోరుతున్నట్లు తెలిపారు. క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ త్వరలోనే వారిని వారి స్వస్థలాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా రేపల్లెల్లో విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. రోజు రోజుకి పరీక్షా కేంద్రాలు పరీక్షా పద్ధతుల్లో మార్పులు రావడం వల్ల నంబర్ ఆఫ్ పర్సన్స్ ని టెస్ట్ చేయడం వల్ల సహజంగానే ఈ పాజిటివ్ కేసుల సంఖ్య అనేటువంటిది పెరగటం అనేటువంటి సహజం. ఇది దాదాపుగా కొద్ది రోజుల పాటు ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు కూడాను ప్రజలు ఎక్కడా కూడాను అధైర్యపడకుండా ప్రభుత్వం నిర్ణయించినటువంటి విధించినటువంటి నిబంధనలు అన్నింటినీ కూడాను తూచా తప్పకుండా పాటిస్తూ మనల్ని మనం రక్షించుకోవడానికి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకురావాల్సిన అవసరం అయితే ఉంది. ఏదో పాజిటివ్ కేసుల సంఖ్య క్రమేపీ రోజు రోజుకి పెరుగుతుంది కాబట్టి ఇదేదో ప్రమాదకరమైనటువంటి పరిస్థితులకు సంకేతం అనేటువంటి కాక అభద్రత భావానికి లోను కాకుండా ఆత్మస్థైర్యంతో మనోనిబ్బరంతో ప్రజలందరూ కూడాను సమయం పాటించడం అనేది ఒకటి. రెండోది ఈ సోషల్ డిస్టెన్స్ అనేటువంటిది ఆ విధానాన్ని అమలు జరపడం అనేటువంటిది ప్రధానమైన అంశంగా తెలియజేస్తూ ఇలాంటి కొన్ని ప్రత్యేక పరిస్థితులలో రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలి, ఎక్కడా కూడాను ఏ విధమైనటువంటి ఇబ్బందులకు లోని కాకూడదన్న ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం దానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి అధికారులతోటి సంప్రదిస్తూ ఎప్పటికప్పుడు తగిన ఏదైనటువంటి ముందస్తు చర్యలు తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. అందుకోసం అక్కడికి వెళ్ళినటువంటి పేద మత్స్యకారులు దాదాపుగా 5000 మంది పైచీలకు అక్కడ ఇరుక్కుపోవటం అనుకోని పరిస్థితులు ఇక్కడ రావటానికి మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వారు సానుకూలత వ్యక్తపరిచినప్పుడు కూడాను ఇక్కడి నుంచి వారు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చే క్రమంలో యూనియన్ హోమ్ మినిస్టర్ నుంచి కొన్ని క్లియరెన్సెస్ రావాల్సిన అవసరం ఉంది. వాటన్నింటిని కూడా అధిగమించి మరి కొన్ని మూడు రాష్ట్రాలు దాటి రావాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్ర గవర్నమెంట్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల అక్కడ ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక ఇబ్బందుల వల్ల క్లియరెన్స్ ఇచ్చే దానిలో కూడాను వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే తర్వాత తెలంగాణ ఉంది. వీటన్నింటిని కూడా అధిగమించి వారందరూ కూడా సత్వరమే వారి యొక్క స్వస్థలాలకు తీసుకురావాలంటే తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ దిశగానే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదింపులు జరిపి సాధ్యమైన త్వరలోనే వారందరినీ కూడా వారి యొక్క స్వస్థలాలకు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు చేయటమే కాకుండా ఒక్కొక్క వ్యక్తికి వారి యొక్క కుటుంబ అవసరాల కోసం ఆదుకోవటానికి 4000 రూపాయల వరకు కూడా ఆర్థిక సహాయం అందించడం అని చెప్పేసి అని ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా సాధ్యమైన త్వరలోనే వారందరినీ కూడా క్షేమంగా సురక్షితంగా క్వారంటైన్ నిబంధనలు అన్నింటినీ కూడా పాటించి, కారణం ఏంటంటే నిన్న మొన్నటి వరకు శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో పెద్ద నంబర్స్ లేదు, శ్రీకాకుళం విజయనగరంలో కేసు సెంటర్ కాల. కానీ నిన్నటి రోజునే మరి ఆలపై సడన్ గా 3 కేసులు శ్రీకాకుళం జిల్లాలో మరి పాల్గొన ఏరియాలో ఐడెంటిఫై అవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని వేల మందిని ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నప్పుడు తప్పనిసరిగా వైద్య పరంగా క్వారంటైన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ఆ నిబంధనలు అన్నింటినీ కూడా తూచా తప్పకుండా పాటించిన తర్వాతే వారిని అందరూ కూడా స్వస్థలాలకు పంపించడం జరుగుతుందని చెప్పారు.